హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి 5వ ఫుల్ గ్రాండ్ టెస్ట్ని అయితే లైవ్ వీడియోలో కండక్ట్ చేయడం జరిగింది. తప్పనిసరిగా గ్రూప్ 2 అభ్యర్థులందరికీ కూడా పేరు పేరున చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇప్పటి వరకు గ్రాండ్ టెస్ట్లు అనేవి రాయకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పటి నుండి అయినా డైలీగా గ్రాండ్ టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి అమ్మా. ఎందుకంటే మీరు గ్రాండ్ టెస్ట్లు రాయడం వల్ల మీ యొక్క మార్క్స్ని, మీ యొక్క స్కిల్స్ని, మీ యొక్క తప్పుల్ని కూడా తెలుసుకుంటారు. వాటిని ఇంప్రూవ్ చేసుకోవడానికి అయితే ఇప్పుడే మనకి ఛాన్స్ అయితే దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాయడానికి ట్రై చేయండి. ఇవేవి చేయకుండా మాత్రం ఫైనల్ ఎగ్జామ్ రాస్తే చాలా అయితే తప్పులు జరిగి మార్క్స్ అయితే పోతాయి, అందువలన ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డైలీగా గ్రాండ్ టెస్ట్లు రాయడానికి ట్రై చేయండి అమ్మా. ఈరోజు గ్రాండ్ టెస్ట్ వచ్చేసరికి అంతా న్యూ సిలబస్కి సంబంధించి అన్నీ కూడా బిట్స్ అయితే వచ్చాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ రాయడానికి ట్రై చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి. సేమ్ మనకి ఎగ్జామ్ ఎలా జరుగుతుందో ఫైనల్లో అదే విధంగా ఇప్పుడు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రాయండి. ఎగ్జామ్లోకి వెళ్ళే ముందు చాలామంది అభ్యర్థులు టెస్ట్ యొక్క పీడిఎఫ్ ఫైల్ కావాలని అడుగుతున్నారు. మీకు ఫైల్ని అయితే ఇస్తాను, కాకపోతే ఒక కండిషన్ అయితే పెట్టానండి. ఏంటంటే మీరు ఫైల్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 3 రూల్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఏంటంటే ఫస్ట్ది వచ్చేసరికి కామెంట్ సెక్షన్లో ఏదో ఒక క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అయితే చేయాలి, అలాగే వీడియోకి లైక్ చేయాలి మీరు చూస్తున్న వీడియోకి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి. ఈ 3 పనులు కూడా మ్యాండేటరీగా చేయాలి. అలాగే మీకు వీడియోలో పాస్వర్డ్ చెప్పడం జరుగుతుంది. ఈ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే మీకు ఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 3 పనులు మ్యాండేటరీగా చేయవలసి ఉంటుంది. అప్పుడే మీకు పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఓకేనా, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాణిలో రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం వారు జమ చేయనిది ఎంత? రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం వారు జమ చేయు నిధి ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, 13,500. 13,500. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో సరైన దానిని గుర్తించండి. క్రింది వాణిలో సరైన దానిని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, రైతు భరోసా పథకం అనగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,500, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? రైతు భరోసా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? ఇక్కడ 2 విషయాలు అయితే ఇచ్చాడు, అందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అమ్మ, 1 మాత్రమే, పంటకి పెట్టుబడి సాయం. ఓకేనా, కరువు వచ్చినప్పుడు రైతుకు ప్రభుత్వం అందించే సాయం అది వేరేది, పంటకు పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా, నెక్స్ట్, క్రింది వాణిలో జగనన్న జీవక్రాంతి పథకం అనగానేమి? జగనన్న జీవక్రాంతి పథకం అనగానేమి? ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్కి అయితే మీరు ఓన్గా ఆన్సర్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. వచ్చినా రాకపోయినా ఆన్సర్ అయితే కింద లైవ్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్ రియల్ టైంలో రాసినట్టు ఒక ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. అందుకనేసి ప్రతి ఒక్కరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, వైఎస్ఆర్ చేయూత ద్వారా ఎంపికైన గొర్రెలు మేకల పెంపకంపై ఆసక్తి కలిగిన వారికి చేయూతనివ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో వైఎస్ఆర్ 0% వడ్డీ పంట రుణాలు పథకం యొక్క లక్ష్యాన్ని గుర్తించండి. వైఎస్ఆర్ 0% వడ్డీ పంట రుణాలు పథకం యొక్క లక్ష్యాన్ని గుర్తించండి. ఇక్కడ 3 అంశాలు అయితే ఇచ్చాడు, వాటిలో ఈ పథకం యొక్క లక్ష్యం ఏంటి గుర్తించమంటున్నాడు. ఇక్కడ చూడండి అమ్మా,
ఆప్షన్స్ అయితే చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఓకేనా, ఇచ్చిన మూడు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో ప్రపంచ నేలల దినోత్సవం ఏ తేదీ ఈ క్రింది వాణిలో ప్రపంచ నేలల దినోత్సవం తేదీ ఏది? కరెక్ట్ ఆన్సర్ డిసెంబర్ 5. ఆప్షన్ సి, డిసెంబర్ 5. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో వనరులు, సాంకేతికత మరియు పర్యావరణంతో పరస్పర చర్యలో చేసే పంట పద్ధతిని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పంట వ్యవస్థ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, పంట వ్యవస్థ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో నేల నుండి లవణాలను లీచ్ చేయడానికి క్రింది నీరుపారుదల పద్ధతిలో ఏది ఉపయోగపడుతుంది? అంటే ఏ నీటి పారుదల పద్ధతిలో లవణాలను నేల నుండి లీచ్ చేయడానికి ఉపయోగిస్తారు, నడుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, బేసిన్ నీటి పారుదల తనిఖీ. బేసిన్ నీటి పారుదల తనిఖీ. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో పట్టుపురుగు మేత ఏమిటి? క్రింది వాణిలో పట్టుపురుగు యొక్క మేత ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ మల్బరీ ఆకులు. ఆప్షన్ బి, మల్బరీ ఆకులు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాణిలో గోకుల్ గ్రామ ప్రాజెక్టుకి సంబంధించి సరైన దానిని గుర్తించండి. ఈ క్రింది వాణిలో గోకుల్ గ్రామ ప్రాజెక్టుకి సంబంధించి సరైన దాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, పై రెండు సరైనవి. అంటే ఇక్కడ ఏబి, ఇక్కడ ఏబి అనేవి సరైనవి. ఓకేనా. నెక్స్ట్ వన్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మాత్రం క్వశ్చన్స్కి అయితే ఆన్సర్స్ అనేవి లైవ్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. ఓకేనా, ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు అనేవి చేస్తున్నారని తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి యూజ్ ఉన్నట్లయితే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి మీ వాట్సాప్ గ్రూపుల్లో. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకటనలను చదవండి. క్రింది ప్రకటనలను చదవండి. ఇక్కడ ప్రకటన 1, ప్రకటన 2 రెండు ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఇందులో సరైన దాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ ప్రకటన 1, ప్రకటన 2 అయితే చదువుకోవాలి. చదువుకోండి మీరు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, 2 ప్రకటనలు సరైనవే. 2 కూడా సరైనవే. ఓకేనా. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకటనలను చదవండి. ఓకేనా, ఇక్కడ కూడా 2 ప్రకటనలు అయితే ఇచ్చాడు. వాటిలో సరైన వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కూడా ఆప్షన్ ఏ, 2 ప్రకటనలు సరైనవి. ఓకేనా, 2 కూడా సరైనవి. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, మీకు వివరించి చెప్పడానికి టైం అయితే చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా షార్ట్గా అయితే, పెద్ద క్వశ్చన్స్కి షార్ట్గా అయితే ఆన్సర్ అనేది చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వన్ చూడండి, 17 దేశాల మధ్య పిచ్ బ్లాక్ 2022 మెగా ఎయిర్ కంబాట్ ఎక్సర్సైజ్లో భారతదేశం భాగం అవుతుంది. ఈ వ్యాయామం ఈ క్రింది ఏ దేశంలో నిర్వహించబడుతుంది? ఏ దేశంలో నిర్వహించబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఆస్ట్రేలియా. ఏ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మా, ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి ద్వారా ఓఎన్జిసి పారా గేమ్స్ యొక్క ఏ ఎడిషన్ను న్యూఢిల్లీలో త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అధికారికంగా
ప్రారంభించారు. అంటే ఏ ఎడిసన్ను అడుగుతున్నాడు? ఎడిసన్, ఎన్నో ఎడిసన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, నాలుగో ఎడిసన్ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, పాఠశాల విద్యలో పెద్ద ఎత్తున మార్పు కోసం నీతి ఆయోగ్ మరియు రీచ్ టు టీచ్ ఫౌండేషన్తో త్రైపాక్షిక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్ అమ్మ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, రాష్ట్ర పోలీసుల ప్రశంసనీయ సేవ మరియు అనేక విజయాలకు గుర్తింపుగా ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్స్ను ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులకు అందించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, తమిళనాడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, తమిళనాడు. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్లో ఫైల్ యొక్క పాస్వర్డ్లో ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి 6 అమ్మ, నోట్ చేసుకోండి. ఎక్కడైనా ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి 6. తప్పకుండా వీడియో లైక్ చేసి ఏదో ఒక క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయండి, మినిమం ఒక క్వశ్చన్కైనా ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మూడు పనులు చేశాక ఈ నెంబర్ అనేది, సారీ, ఈ పాస్వర్డ్ని అనేది ఫైల్లో ఎంటర్ చేస్తే మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, లండన్లోని వెంబ్లీ స్టేడియంలో జరిగిన యుఈఎఫ్ఏ మహిళల యూరోపియన్ ఛాంపియన్షిప్ను ఏ దేశాన్ని ఓడించి ఇంగ్లాండ్ గెలుచుకుంది? అంటే ఏ దేశాన్ని ఓడించి ఇంగ్లాండ్ గెలుచుకుంది ఈ ఛాంపియన్షిప్ను? కరెక్ట్ ఆన్సర్ జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, జర్మనీ. నెక్స్ట్ వన్, రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు రాజ్నాథ్ సింగ్ మొదటిసారిగా ఏ దేశాన్ని సందర్శించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, మంగోలియా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, మంగోలియా. నెక్స్ట్ వన్, అగ్రి ఇన్ఫ్రా నిధుల వినియోగంలో ఏ రాష్ట్రం విజేతగా నిలిచింది? అగ్రి ఇన్ఫ్రా నిధుల వినియోగంలో ఏ రాష్ట్రం విజేతగా నిలిచింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం 7 కొత్త జిల్లాలను సృష్టిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? మొత్తం జిల్లాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 30 జిల్లాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, 30. నెక్స్ట్ వన్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విడుదల చేసిన లాక్డౌన్ లిరిక్స్ పుస్తక రచయిత పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, సంయుక్త డాష్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సంయుక్త డాష్. నెక్స్ట్ వన్, సుశీలాదేవి లిక్బామ్ 2022 కామన్వెల్త్ గేమ్లలో క్రింది ఏ క్రీడలో రజత పథకాన్ని గెలుచుకుంది? అంటే సుశీలాదేవి లిక్బామ్ 2022 కామన్వెల్త్ గేమ్లలో ఈ క్రింది ఏ క్రీడలో రజత పథకాన్ని గెలుచుకుంది అని అడుగుతున్నారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జూడో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, జూడో. నెక్స్ట్ వన్, 2022 బర్మింగ్హామ్లో జరిగిన సిడబ్ల్యూజీలో విజయ్ కుమార్ యాదవ్ ఏ క్రీడలో భారతదేశం తరపున కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు? ఏ క్రీడలో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు?
ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, జూడో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, జూడో. నెక్స్ట్ వన్, వితంతు పునర్వివాహం కోసం వాదించిన సంస్కరణ ఉద్యమం ఏది? వాదించిన సంస్కరణ ఉద్యమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, బ్రహ్మ సమాజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వన్, స్వామి వివేకానంద బేలూరులో రామకృష్ణ మిషన్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? స్వామి వివేకానంద బేలూరులో రామకృష్ణ మిషన్ను ఏ సంవత్సరంలో స్థాపించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఏ, 1897. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఏ అమ్మ, 1897లో స్థాపించారు. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరు భారతదేశంలో సామాజిక మరియు మతపరమైన సంస్కరణల్లో చురుగ్గా పాల్గొనలేదు? ఓకేనా, ఇక్కడ ఏంటంటే చురుగ్గా పాల్గొనలేదు అని అడుగుతున్నాడు. కరెక్ట్గా గమనించండి, ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే క్వశ్చన్ అనేది స్పష్టంగా చదవరు అన్నమాట, అర్థవంతంగా చదవరు. అక్కడే మిస్టేక్. ఇక్కడ ఏమడిగారు, పాల్గొనలేదు అని అడిగాడు. పాల్గొనేవాళ్ళు అనేసి చాలామంది అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఇక చిన్న లాజిక్ అయితే ఉపయోగిస్తాడు క్వశ్చన్లో, అది అర్థం చేసుకుంటే ఆన్సర్ అనేది ఈజీగా పెట్టడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. సారీ అమ్మా, ఆప్షన్ బి కాదు, ఆప్షన్ డి. భరతేందు హరిశ్చంద్ర, భరతేందు హరిశ్చంద్ర, ఆప్షన్ డి. ఓకేనా, నెక్స్ట్ వన్, వెనుకబడిన తరగతుల అభ్యున్నతిని దేని యొక్క ప్రధాన కార్యక్రమం? వెనుకబడిన తరగతుల అభ్యున్నతి దేని యొక్క ప్రధాన కార్యక్రమం? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, సత్యశోధక శోధక్ సమాజం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, సత్యశోధక్ సమాజం. నెక్స్ట్ వన్, క్రింది వారిలో పూణేలోని మాలీ కమ్యూనిటీకి చెందిన సంఘ సంస్కర్త ఎవరు? మాలీ కమ్యూనిటీకి చెందిన సంఘ సంస్కర్త ఎవరు పూణేలోని? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జ్యోతిబా పులే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, జ్యోతిబా పులే. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడింది? ఓకేనా, ఇక్కడ చూడండి, సరిగ్గా జతపరచబడింది అని అడిగాడు. కొంతమంది ఏంటంటే సరిగ్గా జతపరచబడలేదు అని గాబ్రాలో తప్పుగా అర్థం చేసుకుంటారు అన్నమాట. ఓకేనా, సరిగ్గా జతపరచబడింది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ, ఆర్య సమాజ్, స్వామి దయానంద సరస్వతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఆర్య సమాజ్, స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ వన్, భారత జాతీయ ఉద్యమానికి స్ఫూర్తిని అందించిన 19వ శతాబ్దానికి చెందిన ఇద్దరు గొప్ప సామాజిక మత సంస్కర్తలు ఎవరు? ఇద్దరు గొప్ప సామాజిక మత సంస్కర్తలు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, దయానంద సరస్వతి మరియు స్వామి వివేకానంద. దయానంద సరస్వతి మరియు స్వామి వివేకానంద. నెక్స్ట్ వన్, రాజారామ్ మోహన్ రాయ్ గురించిన ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. రాజారామ్ మోహన్ రాయ్కి సంబంధించి ఇక్కడ 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు, వాటిలో సరైనది ఏది నడుతున్నాడు? ఓకేనా, అంటే ఆ రామ్మోహన్ రాయ్ గురించి 3 ప్రకటనలు అయితే ఇచ్చాడు కదా, అందులో సరైనది ఆప్షన్ డి, 1, 2 మరియు 3. ఇచ్చిన 3 కూడా సరైనవే.
ఓకేనా? ఇచ్చినవి మూడు కూడా సరైనవే. ఆప్షన్ డి 1, 2 మరియు 3. నెక్స్ట్ క్వశ్చన్, ఆలీఘర్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆలీఘర్ ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏఎం, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. నెక్స్ట్ వన్, సత్యశోధక్ సమాజ్ అని పిలువబడే సంస్కరణ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? సత్యశోధక్ సమాజ్ అని పిలువబడే సంస్కరణ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్ బి అమ్మ, జ్యోతిరావు పులే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జ్యోతిరావు పులే. నెక్స్ట్ వన్, సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? సిపాయిల తిరుగుబాటు సమయంలో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్ అమ్మ, ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ యొక్క పాస్వర్డ్లో సెకండ్ నెంబర్ వచ్చేసరికి 1 అమ్మ, సెకండ్ నెంబర్ 1. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, చేస్తే మీకు అప్పుడు ఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. తప్పకుండా ఈ 3 రూల్స్ మాత్రం కంప్లీట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. శాశ్వత శిస్తు విధానం ఎవరి హయాంలో ప్రవేశపెట్టబడింది? శాశ్వత శిస్తు విధానం ఎవరి హయాంలో ప్రవేశపెట్టబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, లార్డ్ కార్నివాలిస్. లార్డ్ కార్నివాలిస్. నెక్స్ట్ వన్, పోలీసు శాఖను సంస్కరించేందుకు లార్డ్ కర్జన్ నియమించిన కమిటీ ఏది? పోలీస్ శాఖను సంస్కరించేందుకు లార్డ్ కర్జన్ నియమించిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రైజర్ కమిటీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రైజర్ కమిటీ. నెక్స్ట్ వన్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను నిర్వహించిన గవర్నర్ జనరల్ ఎవరు? పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ను నిర్వహించిన గవర్నర్ జనరల్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, లార్డ్ డల్హౌసీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్ వన్, 3వ ఆంగ్లో బర్మీస్ యుద్ధం జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు? 3వ ఆంగ్లో బర్మీస్ యుద్ధం జరిగినప్పుడు వైస్రాయ్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, లార్డ్ డుఫ్రిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, లార్డ్ డుఫ్రిన్. నెక్స్ట్ వన్, ఢిల్లీ దర్బార్ సమావేశం ఎవరి హయాంలో జరిగింది? ఢిల్లీ దర్బార్ సమావేశం ఎవరి హయాంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, లార్డ్ హార్డింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, లార్డ్ హార్డింగ్. నెక్స్ట్ వన్, మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎవరి సమయంలో జరిగింది? మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎవరి సమయంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, వారెన్ హేస్టింగ్స్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, వారెన్ హేస్టింగ్స్. నెక్స్ట్ వన్,
మొదటి మలబార్ తిరుగుబాటు సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ రీడింగ్. నెక్స్ట్ వన్, వేవెల్ ప్రణాళికను ఏ సంవత్సరంలో సమర్పించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్మ 1945. నెక్స్ట్ వన్, బెంగాల్ గవర్నర్ జనరల్గా కార్న్వాలిస్ ఎప్పుడు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమ్మ 1786. నెక్స్ట్ వన్, ఒక గ్రహం దాని కక్ష్యలో నుండి సూర్యునికి మధ్య కనీస దూరాన్ని కలిగి ఉంటే దానిని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పరిహేలి. నెక్స్ట్ వన్, SYZYGY అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏమ సూర్యుడు, భూమి మరియు చంద్రుని సరళ రేఖలో స్థానం. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భూమి పరిమాణం కంటే తక్కువ పరిమాణం కలిగిన గ్రహాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ వీనస్ మరియు అంగారకుడు. నెక్స్ట్ వన్, ఒక గ్రహం దాని కక్ష్యల నుండి సూర్యునికి మధ్య గరిష్ట దూరాన్ని కలిగి ఉంటే దాన్ని ఏమని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అపహేలి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో భూ సంబంధమైన గ్రహం కానిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి శని. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సౌర వ్యవస్థలో అతిపెద్ద ఉపగ్రహం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గనిమీడ్. అతిపెద్ద ఉపగ్రహం గనిమీడ్. నెక్స్ట్ వన్, విషవత్తు అంటే ఒక తేదీన. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ
పగలు మరియు రాత్రి వ్యవధి సమానంగా ఉంటుంది. ఇషవత్తు అంటే ఒక తేదీన పగలు మరియు రాత్రి వ్యవధి సమానంగా ఉంటుంది. సూర్యుని నుండి గ్రహాల దూరం ప్రకారం క్రింది వాటిలో ఏది సరైనది? సూర్యుని నుండి గ్రహాల దూరం ప్రకారం క్రింది వాటిలో ఏది సరైనది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. సూర్యుని నుండి గ్రహాల దూరం ప్రకారం వరుస క్రమంలో ఇచ్చాడు, బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు. నెక్స్ట్ వన్, విశ్వం యొక్క అంచనా వయస్సు ఎంత? విశ్వం యొక్క అంచనా వయస్సు ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్, 13.8 బిలియన్ సంవత్సరాలు. 13.8 బిలియన్ సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వంలో అత్యంత సాధారణమైన గెలాక్సీ రకం ఏది? విశ్వంలో అత్యంత సాధారణమైన గెలాక్సీ రకం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, దీర్ఘవృత్తాకార గెలాక్సీ. నెక్స్ట్ వన్, సింధు నది నుండి నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తి మరియు రవాణా అవసరాల కోసం భారతదేశానికి ఎంత నీరు అనుమతించబడింది? సింధు నది నుండి నీటి పారుదల, విద్యుత్ ఉత్పత్తి మరియు రవాణా అవసరాల కోసం భారతదేశానికి ఎంత నీరు అనుమతించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిఎమ్, 20% నీటిని అనుమతించబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, హిమాలయాల్లోని ఏ ప్రాంతీయ విభాగం కాళి మరియు తీస్తా నదుల మధ్య ఉంది? హిమాలయాల్లోని ఏ ప్రాంతీయ విభాగం కాళి మరియు తీస్తా నదుల మధ్య ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బిఎమ్, నేపాల్ హిమాలయ ప్రాంతీయ భాగం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, తవా నది దేని యొక్క ఉపనది? ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మా, నర్మదా. ఆన్సర్ ఆప్షన్ ఏ, నర్మదా నది యొక్క ఉపనది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది దక్షిణం నుండి ఉత్తరం వైపుకు ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, బెత్వా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, బెత్వా అనేది. నెక్స్ట్ వన్, అమర్కంటక్ పీఠభూమి నుండి ఉద్భవించే రెండు ప్రధాన నదులు ఏవి కానీ అవి వేరువేరు దిశల్లో ప్రవహిస్తాయి? అమర్కంటక్ పీఠభూమి నుండి ఉద్భవించే రెండు ప్రధాన నదులు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అమ్మ, నర్మదా మరియు సోన్. ఇవి వేరువేరు దిశల్లో ప్రవహిస్తాయి. నెక్స్ట్ వన్, గంగా మరియు బ్రహ్మపుత్రల మిశ్రమ నీటి ప్రవాహాన్ని ఏ పేరుతో పిలుస్తారు? గంగా మరియు బ్రహ్మపుత్రల నదుల యొక్క మిశ్రమ నీటి ప్రవాహాన్ని ఏ పేరుతో పిలుస్తారు?
ఆన్సర్ సి అమ్మ, మేఘన. ఆన్సర్ సి, మేఘన. నెక్స్ట్ వన్, ద్వీపకల్ప భారతదేశంలోని క్రింది వాటిలో మిగిలిన మూడు నదుల నుండి భిన్నమైనది ఏది? ద్వీపకల్ప భారతదేశంలోని క్రింది వాటిలో మిగిలిన మూడు నదుల నుండి భిన్నమైనది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నర్మదా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, నర్మదా. నర్మదా నది. నెక్స్ట్ వన్, జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? జోగ్ జలపాతం ఏ నదిపై ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, శరావతి. ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ, శరావతి నదిపై జోగ్ జలపాతం ఉంది. ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ యొక్క పాస్వర్డ్లో మూడో నెంబర్ వచ్చేసరికి 7 అమ్మ, మూడో నెంబర్ వచ్చేసరికి 7. నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అనేది మ్యాండేటరీగా చేయాలి కామెంట్. నెక్స్ట్, వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయాలి, ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలి. ఈ మూడు చేసుకుంటేనే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా గమనించండి. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది వాటిలో గంగా నది ఒడ్డున ఏ నగరం లేదు? లేదు నడుతున్నాడు, గంగా నది ఒడ్డున ఏ నగరం లేదు క్రింది వాటిలో? ఆన్సర్ డి, లక్నో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, లక్నో. నెక్స్ట్ వన్, క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు? క్రింది వారిలో రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బిఎమ్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్తులోని 284 మంది సభ్యులు చేతితో రాసిన రాజ్యాంగంపై ఏ రోజు సంతకం చేశారు? రాజ్యాంగ పరిషత్తులోని 284 మంది సభ్యులు చేతితో రాసిన రాజ్యాంగంపై ఏ రోజు సంతకం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, 24 జనవరి 1950. 1950 సంవత్సరంలో జనవరి 24 చేతితో రాసిన రాజ్యాంగంపై 284 మంది సభ్యులు సంతకం చేశారు. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగంలోని చట్టాలను రూపొందించే విధానం డ్యాష్ రాజ్యాంగం ద్వారా అనూహ్యంగా ప్రభావితం చేయబడింది. భారత రాజ్యాంగంలోని చట్టాలను రూపొందించే విధానం డ్యాష్ రాజ్యాంగం ద్వారా అనూహ్యంగా ప్రభావితం చేయబడింది. ఆన్సర్ బిఎమ్, జపాన్. జపాన్ రాజ్యాంగం ద్వారా అనూహ్యంగా ప్రభావితం చేయబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, జపాన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏది తప్పుగా జతపరచబడింది? తప్పుగా జతపరచబడింది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అమ్మ, కేంద్ర రాజ్యాంగ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కేంద్ర రాజ్యాంగ కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్, కేంద్రంలో అవశిష్ట అధికారాలను కల్పించడం ద్వారా భారత రాజ్యాంగం ఈ క్రింది వాటిని అనుసరించింది. కేంద్రంలో అవశిష్ట అధికారాలను కల్పించడం ద్వారా భారత రాజ్యాంగం ఈ క్రింది వాటిని అనుసరించింది. ఆన్సర్
ఆప్షన్ ఏఎం కెనడియన్ వ్యవస్థ, కెనడియన్ వ్యవస్థను అనుసరించింది. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ అనేది ఏమిటి? రాజ్యాంగ పరిషత్ అనేది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ సిఎం పాక్షికంగా ఎన్నుకోబడిన మరియు పాక్షికంగా నామినేట్ చేయబడింది. రాజ్యాంగ పరిషత్ అనేది పాక్షికంగా ఎన్నుకోబడిన మరియు పాక్షికంగా నామినేట్ చేయబడింది. నెక్స్ట్ వన్, రాజ్యాంగ పరిషత్ రాష్ట్రాల కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు? రాజ్యాంగ పరిషత్ రాష్ట్రాల కమిటీకి ఎవరు నేతృత్వం వహించారు? ఆన్సర్ బిఎం జవహర్లాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్రంలో 2 సంవత్సరాల విరామం తర్వాత అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉత్సవం అయిన ధను యాత్ర పండుగను జరుపుకున్నారు? ఏ రాష్ట్రంలో 2 సంవత్సరాల విరామం తర్వాత అతిపెద్ద ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉత్సవం అయిన ధను యాత్ర పండుగను జరుపుకున్నారు? ఇక్కడ మనం ఇండైరెక్ట్గా ధను యాత్ర పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అనేసి అడగచ్చు. ఆన్సర్ బిఎం ఒడిశా. ఆన్సర్ బి ఒడిశా. నెక్స్ట్ వన్, రాష్ట్ర జంతువు యొక్క అసలు ఆవాసాలను పునరుద్ధరించడం మరియు దాని జనాభాను స్థిరీకరించడం లక్ష్యంగా భారతదేశం యొక్క మొట్టమొదటి రకపు నూతన ప్రారంభం నీలగిరి తహార్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? రాష్ట్ర జంతువు యొక్క అసలు ఆవాసాలను పునరుద్ధరించడం మరియు దాని జనాభాను స్థిరీకరించడం లక్ష్యంగా భారతదేశం యొక్క మొట్టమొదటి రకపు నూతన ప్రారంభం నీలగిరి తహర్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? నీలగిరి తహర్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సిఎం తమిళనాడు. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తమిళనాడు. నెక్స్ట్ వన్, దేశంలో 2వ అతి పొడవైన తంతులు గల 8 లైన్ల జువారీ వంతెనను కేంద్ర రోడ్లు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? దేశంలో 2వ అతి పొడవైన తంతులు గల 8 లేన్ల జువారీ వంతెనను కేంద్ర రోడ్లు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బిఎం గోవా. గోవా రాష్ట్రంలో ప్రారంభించారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ వన్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త నోయిడా పోలీస్ చీఫ్గా డాష్ని నియమించింది. ఆమె రాష్ట్రంలో పోలీస్ కమిషనరేట్కు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిని. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కొత్త నోయిడా పోలీస్ చీఫ్గా డాష్ని నియమించింది. ఆమె రాష్ట్రంలో పోలీస్ కమిషనరేట్కు నాయకత్వం వహించిన మొదటి మహిళా అధికారిని. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ లక్ష్మీ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మ లక్ష్మీ సింగ్. నెక్స్ట్ వన్, ఏ రాష్ట్ర పోలీసుల మాదక ద్రవ్యాల అండ్ అక్రమ మద్యం వ్యతిరేక ప్రచారం నిజాత్ను ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ చీఫ్స్ ఆఫ్ పోలీస్ ఐఏసీపీ
సంస్థాగత విభాగంలో లీడర్షిప్ ఇన్ క్రైమ్ ప్రివెన్షన్ అవార్డుకు ఎంపిక చేయబడింది. అంటే ఏ రాష్ట్ర పోలీసులు? ఆన్సర్ ఛత్తీస్గఢ్ అమ్మ. ఆప్షన్ సి ఛత్తీస్గఢ్. ఐఏసిపి సంస్థాగత విభాగంలో లీడర్షిప్ ఇన్ క్రైమ్ ప్రివెన్షన్ అవార్డుకు ఛత్తీస్గఢ్ పోలీసులను ఎంపిక చేయబడింది. నెక్స్ట్ వన్, మౌర్య రాజ్యం యొక్క రాజధాని డ్యాస్ వద్ద ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాటలీపుత్ర. మౌర్య రాజ్యం యొక్క రాజధాని పాటలీపుత్ర వద్ద ఉంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాటలీపుత్ర. నెక్స్ట్ వన్, చంద్రగుప్త మౌర్యుని కుమారుడు ఎవరు? ఆన్సర్ ఏ బిందుసార. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమ్మా, బిందుసార. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకటనలను చదవండి. అంటే ఇక్కడ రెండు ప్రకటనలు అయితే ఇచ్చాడు, వాటిలో సరైనది గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ రెండు ప్రకటనలు అయితే చదవండి ప్రతి ఒక్కరు కూడా. ఫస్ట్ వన్ చూడండి, మన రాష్ట్రంలో జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు పారిశ్రామిక రంగం కంటే తక్కువగా ఉంది. అది ప్రకటన వన్. నెక్స్ట్ ప్రకటన టూ చూస్తే, మన రాష్ట్రంలో జిఎస్డిపిలో వ్యవసాయ రంగం వృద్ధి రేటు సేవా రంగం కంటే తక్కువగా ఉంది. వీటిలో సరైనది ఏది అని అడుగుతున్నాడు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సిఎమ్, ప్రకటన వన్ సరికాదు మరియు ప్రకటన టూ సరైనది. ఓకేనా, ప్రకటన వన్ అనేది సరికాదు మరియు ప్రకటన టూ అనేది సరైనది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ప్రకటనలను చదవండి. ఇక్కడ అయితే రెండు ప్రకటనలు అయితే ఇచ్చాడు. ఫస్ట్ వన్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 11% ఉంటుంది. ప్రకటన టూ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి జిల్లా పారిశ్రామిక కేంద్రాలు నోడల్ ఏజెన్సీగా పనిచేస్తాయి. ఇందులో సరైన దాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఎమ్, రెండు ప్రకటనలు సరైనవే. ఓకేనా, ఇచ్చిన రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్ చూడండి, క్రింది ప్రకటనలను చదవండి. ఇది కూడా సేమ్ క్వశ్చన్, ఇక్కడ రెండు ప్రకటనలు అయితే ఇచ్చాడు, అందులో సరైన దాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ చూడండి, ప్రకటన వన్, అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు మార్చి మూడు నాలుగు 2023 విశాఖపట్నంలో జరిగింది. నెక్స్ట్ ప్రకటన టూ, ఈ సదస్సులో 25 దేశాలు 30 కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొన్నాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏఎమ్, రెండు కూడా సరైనవి. ఓకేనా, అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు మార్చి 3, 4, 2023 విశాఖపట్నంలో జరిగింది. అలాగే ఈ సదస్సులో 25 దేశాలు 30 కార్పొరేట్ దిగ్గజాలు పాల్గొన్నాయి. ఈ రెండు కూడా సరైనవే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ, రెండు ప్రకటనలు సరైనవే. ఓకేనా, ఇక్కడ పీడిఎఫ్ ఫైల్లో పాస్వర్డ్ యొక్క ఫైనల్ నంబర్ వచ్చేసరికి 3 అండి. ఫైనల్ నంబర్ 3. ఓకేనా, 4 నెంబర్లు అయితే ఉంటాయి, అందులో లాస్ట్ నెంబర్ వచ్చేసరికి 3. నోట్ చేసుకున్నారు కదా, ఈ నంబర్స్ని అయితే మీరు ఫైల్ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ నెంబర్ని, ఈ పాస్వర్డ్ని అడుగుతుంది. అది ఎంటర్ చేస్తే మీకు ఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయాలి. వీడియోకి లైక్ చేయాలి,
ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయాలి, ఓకేనా? అలాగే మీకు లింక్, ఓకేనా, పీడిఎఫ్ లింక్ కావాలి అనుకున్నట్లయితే పీడిఎఫ్ లింక్ ఇవ్వండి అనేసి కిందన మెసేజ్ పెట్టినట్లయితే నేను తప్పనిసరిగా లింక్ అనేది డైరెక్ట్గా మీకే పంపడానికి అవకాశం ఉందన్నమాట. ఓకేనా, లింక్ ఇవ్వండి సార్ అనేసి కిందన కామెంట్ చేస్తే తప్పనిసరిగా మీకు రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, లింక్ అనేది మీకు సెండ్ చేస్తాను. తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే డైలీగా గ్రాండ్ టెస్ట్లు అనేవి ఈ గ్రూప్ 2కి సంబంధించి వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా గ్రాండ్ టెస్ట్లు రాయండి ఈ రోజు నుంచి అయినా. చాలా చాలా యూజ్ ఉంటుంది మనకి, చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. చాలా ఎక్కువ మార్క్స్ అయితే ఫైనల్లో గెయిన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా రాయండి అమ్మ, నెగ్లెక్ట్ చేయొద్దు. తప్పకుండా వీడియో షేర్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా చేయకపోతే థ్యాంక్ యూ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.